తప్పించుకునే దానికి ఇది తప్పించుకోవచ్చు. అబద్ధ వాడు ఇంకా వాడు నిలబడినాడు, పార్టీ తరపు నిలబడినాడు, వాడు ఓడిపోయినాడు, వాడు ఏం కాదా, వాడు ఏం కాదా చెప్పండి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అమ్మా ఏం చూసేది, ఏం చూసేది, అదే అప్పుడు ఎక్కడ చూసినావో అదే చూడాలని కోరుకుంటాను. ఏమన్నా నీ ఊరిలో అప్పుడు దాంట్లో ఎలా ఎలకో దింతో పట్టి పోయిందండి. ఏమి నాకు ఎవడో కలిపేవాడు ఎలకొడి నాకు సంబంధం ఉంటావా నువ్వు, ఏమయ్యా నా సంబంధం ఉంటావా నువ్వు, కొంచెం కూడా కొంచెం కూడా అమ్మాయ నాయన అమ్మాయి ముందుగా ఉన్నాయన్న నీకు నీకు అనుభవం మహామహారీలంతా నీ ముందర ఇది కాదు అమ్మాయి అమ్మాయ నీ ఉపాధి కాక ఎవరన్నా చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఇది అవుతారు ఉంటే ఎందుకు మా ఎందుకు చేస్తారు మా అమ్మాయి కాదండి అమ్మయ్యా రాంగ్ పోర్ట్రేట్ మా కళ్ళ ముందు జరుగుతానని నీకు రాంగ్ ఎవరు జరుగుతుంది మా వ్యక్తిగతంగానే ఉంది మా రాంగ్ నువ్వు కూడా అవసరం లేదు నువ్వు కూడా అవసరం లేదు నువ్వు అంటావు కదా యాగురు దగ్గర పోతావు ప్రమాణం చేస్తా నా తమ్ముడు మీ నాన్న ఇక్కడ పుట్టుకొని అంటే రా యాగురు దగ్గర ప్రమాణం చేస్తావా రా నీ కళ్ళ ముందు ఉంది కదా వరప్రసాద్ పెట్టింటే హరిప్రసాద్ మీద పెట్టు అదే నీ కోసం 2019 బోర్డు నువ్వు ఇంతలో కూర్చుంటే వాడు మొత్తం మండలం అంతా డోర్ టు డోర్ తిందే చేసింది తప్ప అవసరం లేదమ్మా అవసరం లేదు నాకేమవసరం నీతో మాట్లాడేది ఏమవుతుంది అడిగిందా నువ్వు కేసు పెట్టావు రాజీగా అమ్మని అవసరం నాకేమమ్మా నువ్వు సైజరాజ్ మంత్రిగా ఉన్నాడు మటర్ కేసు పెట్టిందా భయపడలేదు నీ కుటుంబం తెలిసి ఆ కేసు కూడా భయపడతాడు ఇంకా 10 పెట్టుకోండి ఇంకా 10 కేసులు పెట్టుకోండి అందరూ భయపడితే సైజరాజ్ ఉన్నాడు మటర్ కేసు ఒకటి ఇంకో కేసు ఒకటి ఇంకో ఒక 10 కేసులు 4 కోట్లు కొట్టి ఎదురు నిలబడి వాడు మన నా మనలో స్థానం లేకుండా చేసి పంపించిన ఎంపీపీని గెలిపి జెడ్పీటీసీ గెలుచుకోవాలంటే అట్టవాళ్ళతో 10 మంత్రిగా ఉండి ఎమ్మెల్యే ఉంటాం నాకే నీ కేసు నీ కేసు నాకేమో ఇంకో 10 పెట్టుకో ఇంకో 10 పెట్టుకో కేసు ఇప్పుడు చెప్తాను కదా ఇంకో 10 పెట్టుకో ఇట్లా ఉంది చూచు సార్ అయిపోయింది ఇంకో కేసు తీసేమని అడిగినాడు ఇది కాదు మటర్ కేసు పెట్టి పోరాడతాడు మటర్ కేసు పెట్టి పోరాడతాడు అది కాదు నేను ఊరు తరిగేదంటే డోర్ టు డోర్ నిలబడితే డోర్ పైపై తిరిగితే డోర్ టు డోర్ 33 ఊర్లు ఉంటే 33 ఊరు డోర్ టు డోర్ తిరిగినాడు చూడమ్మా నేను చెప్తాను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను నువ్వు నాన్నగంటే కొట్టినోని పేరు మీద పెట్టు పాపం నువ్వు వచ్చి ఎవరో నచ్చుతా అంటే పాపం ఉంటారు నీ కుటుంబ నీకు నీ వయసుకి నేను బయట నచ్చుతా అయ్యమ్మా ఊటే ఊటమ్మా అవన్నీ అయిపోయింది నువ్వు కేసు పెట్టావు నువ్వు కేసు పెట్టావు నీ పోరాడతాను దాని మాట్లాడాల్సి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా అదే ఉంటుంది నీకు నువ్వు ఒక ఆడపాపవి మాతో నీకు అభద్రత బాగుంటుంది వద్దు యువతో యువతో నీకు భద్రత బాగుంటుందో వంట పోయి చేసుకోబో యువతో చేసుకోబో అనవసరం నీకు అభద్రత బాగుంటుందే కదా శ్రీనివాస రెడ్డి మీద కేసు పెట్టింది అది నేను అడుగుతా పిల్లలకి నేను కూడా కడుపు అన్నం తింటా చెప్పేది నువ్వు కడుపుకు అన్నమే తినేది నేను వేరేదేమి తినను కాబట్టి జనంలో పోతే నేను ఓటు అడితే సిగ్గు లేదా నా కొడుకు నీ తమ్ముడు కేసు పెడతాను నీ కొంతమంది జ్ఞానం ఉందేరా నువ్వు మళ్ళీ ఓటు అది కలిసి ఉండవు నాకు అవసరం లేదు నేను చేయను నేను కూడా మనిషినే ఏమన్నా ఆ రక్తం పట్టుకుని తమ్ముడి మీద కేసు పెడితే నీకోసం నాకేం అవసరం ఉన్నా ఎందుకు తిరిగి ఓటేమన్నా నాకేం అవసరం నాకేం అవసరం అమ్మా చెప్పు సమాధానం ఉన్నా నీ తమ్ముడి మీద కేసు పెడితే నువ్వు ఉంటావా నువ్వు చేస్తావా ఉంది కేసు తెచ్చిపెట్టే కేసు ఉంది మళ్ళా పోలీసులు ఏమన్నా చెప్తే కూడా అన్ని వద్దు ఆ టాపిక్ నాకు అవసరం ఉందా నా టాపిక్ నా టాపిక్ గురించి మాట్లాడదలుచుకోవాలా ఆల్రెడీ అయిపోయింది తాము లేదు మళ్ళీ ప్రెజర్ పెట్టారు నాకే డిఎస్పీ ఫోన్ చేసి ఉంటే ఎందుకు ప్రెజర్ పెట్టాను నేను అవ్వదనే నేను అడిగినా తీసేమని నేను అవ్వదనే అడిగినా పోలీస్ వాళ్ళని పెట్టే బుక్ చేసి కోర్టు పెట్టేసి అని చెప్పి కోర్టు పెట్టే కోర్టు తిరుగుతాను దాని గురించి నేను మంచిగా అమ్మా నువ్వు పెట్టిన కేసు నీ ఎనకలు వచ్చి నీ ఎనకలు వచ్చి నువ్వు మాట్లాడుకోమా కోర్టు పెట్టుకోబో
ఇంకోటి పెట్టుకోవడం భయపడేవాడేవిడా, ఇంకోటి పెట్టుకున్నాడు డైరెక్ట్ కంప్లైంట్ ఇంక మళ్ళీ ఏందన్నా డైరెక్ట్ ఏం పేరు టికెట్ వచ్చినా పేరు ఏం పేరు టికెట్ వచ్చినా పేరు ఏం పేరు అన్నా ఇన్సూరెన్స్ అన్నా అదే మీకేం లాయరే కదా మీరు కూడా ఆ కంప్లైంట్ చూసి పెట్టాలా నీకు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ పెట్టాలా నీకు చెప్పుకుంటాను నువ్వు గాడి కేసు పెట్టాలా అని అవన్నీ అన్ని అందరికీ తెలుసు పర్సెంట్ వాసను కంప్లైంట్ కంప్లైంట్ ఆయనే పెట్టింది మా వాళ్ళ పేరు మీద అవునమ్మా అది అయిపోయింది కదా ఆఫీసులో అవునమ్మా ఇది చెప్పారు లాయరు ఏంటది ఫ్యామిలీ షాప్ ఆపోజిట్ లో చెప్తారు వేరే వాళ్ళు అడుగుతారన్న నాకు నేను నా ఒక నీతో నీతో మెంటాలిటీ ఉంటుంది మూడో మెంటాలిటీ ఉంటుంది రెండో నా మెంటాలిటీ నేను అట్లా నేను అట్లా నాకేం అవసరం నాకేం ఏం అవసరం ఉందని చేయాలా చెప్పు నీకు అప్పుడు ఏం పెట్టావు నా పెట్టుకోడు ఆ తమ్ముడు పెట్టు పెట్టి చేస్తాను నేను ఏమైనా నీకు నేను చేయాలా ఏం అవసరం ఉందని